మేఘ ఆకాష్ తెలుగులో లై అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. తన ఫీచర్స్ చూసి స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు చాలా మంది. కానీ ఫస్ట్ మూవీ పోయింది, తర్వాత చేసిన చలో మోహన్ రంగ కూడా పోయింది. ఈ చిత్రానికి ఏకంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ నిర్మాతలుగా ఉన్నారు, అయినా ఆకట్టుకోలేదు. దీంతో ఐరన్ లెగ్ అన్నారు. అదేంటో కాని పాపం తన ఇన్నాళ్ళ కెరీర్ లో ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు. తెలుగులోనే కాదు తమిళ్లో సైతం అమ్మడికి బ్లాక్ బాస్టర్స్ పడకపోవడం విచిత్రమే. అయినా వరుస ఆఫర్స్ అందుకుంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది ఈ బ్యూటీ. రీసెంట్ గా వచ్చిన రావణాసురాలో నెగిటివ్ రోల్ చేసింది. ఆ సినిమా కూడా పోవడంతో అమ్మడి కష్టం వృధా అయింది. తన కెరీర్ లో ఇప్పటి వరకు రాజా రాజా చోరా మాత్రమే చాలా వరకు బెటర్ అనిపించుకుంది. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళ్లో ఒక సినిమా ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో తను పెళ్లి చేసుకోబోతోంది అనే రూమర్స్ రెండు భాషల్లోనూ వినిపిస్తున్నాయి. వీటిని తను కానీ తన టీం కానీ ఖండించకపోవడంతో అది నిజమే అనుకున్నారు అంతా. మేఘ పెళ్లి చేసుకోబోతోందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ప్రస్తుతం ఆమె ఓ పొలిటీషియన్ కొడుకుతో డేటింగ్ లో మాత్రం ఉందట. ఆ పొలిటీషియన్ ఎవరు అనేది ఇంకా బయటకు రాలేదు. కానీ ఈ ఇద్దరు మాత్రం తమ రిలేషన్షిప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారట. అంటే పెళ్లే కదా, అయితే అప్పుడే కాదు కొన్నాళ్ళు డేటింగ్ చేసిన తర్వాత అప్పుడు పెళ్లి గురించి పూర్తిగా ఓ నిర్ణయానికి రావచ్చు అనుకుంటున్నారని టాక్. ఏది ఏమైనా అమ్మడు చూడడానికి చాలా కామ్ గా ఉంటుంది, కానీ చాలా త్వరగానే లవ్ లో పడిపోయింది. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హై గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థాంక్యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.